नमो वेंकटेशाय स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय जिष्णवे विष्णवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अर्चावताराय नमः। आजन्मने जन्मभाजिने मायाविने जगत्सृष्टे लक्ष्मी नारायणात्मने। असलु जन्मने स्वीकरिंचवलसिनटुवंटि अवसरं लेनि परमात्म तानु धर्माने रक्षिंचडं कोसं पुनः धर्म व्यवस्थापनार्थं अनेक विधमुलैनटुवंटि అనే అవతారాలను స్వీకరించాడు అని చెప్పి శృతి పరమాత్మను కీర్తిస్తూ ఉంటుంది. అదే చెబుతూ ఆ జన్మనే జన్మభాజినే అని, అంటే జన్మనే స్వీకరించవలసిన అవసరం లేనివాడు అనేక విధములైనటువంటి అవతారములను స్వీకరించి అర్చావతార స్వరూపంగా తనను ఆశ్రయించడానికి సులభమైనటువంటి ఒక మూర్తిని, ఒక స్వరూపాన్ని స్వీకరించి భక్తులనందరినీ కూడా, ఈ జగత్తంతా కూడా ఆ మాయ చేత ఆవరించబడి ఉంటే ఆ మాయ నుంచి అందరినీ కూడా రక్షించడం కోసం తాను ఈ వెంకటాచల క్షేత్రంలో ప్రగతిపురుష స్వరూపంగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడై తాను శ్రీవేంకటేశ్వరుడిగా విరాజిల్లుతున్నటువంటి పరమాత్మ యొక్క పాదారవిందములకు నమస్కరించుకుంటూ ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహ విశేషం చేత మనం బ్రహ్మపురాణంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి తిథి. ఈ ఆశ్వయుజ మాసంలో మనం బ్రహ్మగారి చేత నిర్వహింపబడినటువంటి బ్రహ్మోత్సవాల వైభవాన్ని దర్శించాం, అలాగే శరన్నవరాత్రుల యొక్క వైభవాన్ని దర్శించాం. అనేకమైనటువంటి పర్వములతో కూడినటువంటి ఈ ఆశ్వయుజ మాసంలో ఈ బ్రహ్మపురాణాంతర్గతమైనటువంటి అంశములను ప్రస్తావన చేసుకుంటూ మనం నిన్నటి వరకు కూడా సృష్టి వివరణ, మన్వంతరములు, అలాగే సూర్యవంశ చరిత్ర, చంద్రవంశ చరిత్ర, సూర్యోత్పత్తి, సోమోత్పత్తి, తరువాత ఉన్నటువంటి భువనకోశ ద్వీప వర్ణంలో సప్తద్వీపాత్మకమైనటువంటి వసుమతి, ఆ భూమికి కిందనున్నటువంటి ఏడు లోకములు ఏవైతే ఉన్నాయో, అతలవితములాది పాతాళ పర్యంతము ఉన్నటువంటి లోకములు, దాని కింద ఆదిశేషుడు ఏ విధంగా తన యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో విరాజిల్తూ భూభారాన్ని వహిస్తున్నాడు అనేటటువంటి అంశం చెప్పుకున్నాం. అలాగే భూమికి ఊర్ధ్వలోకాలైనటువంటి జనలోకము, తపోలోకము, మహర్లోకము అనేటటువంటి వాటికి ఉన్నటువంటి లోకముల విశేషాలను చెప్పి వీటిని అన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి భువనకోశము అనేటటువంటి పేరుతో చెప్పబడింది. ఈ అంతరిక్షము జ్యోతిర్మండలంలో ధ్రువమండల స్థానాన్ని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ ధ్రువమండల స్థానంలో ఉన్నటువంటి శిశుమారము, అంటే మొసలి ఆకారంలో ఉండేటటువంటి నక్షత్ర స్వరూపమైనటువంటి దానికి శ్రీమన్నారాయణుడు ఆధారము. అందులో దీనికి ధ్రువుడు ఉండి ఆ ధ్రువునికి సూర్యుడు ఆధారంగా ఉన్నాడు అని చెప్పి సూర్య ప్రస్తావన చేసి ఆ సూర్యుడు ఏ విధంగా తాను ఆధారము జగత్తుకు అని, అంటే తాను ఈ నీటినంతటినీ కూడా గ్రసించి వర్ష రూపంలో అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే భారత వర్షము అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము, భక్తి ముక్తిప్రదమైనటువంటి క్షేత్రము, జంబూద్వీపంలో ఉన్నటువంటిది అని చెప్పి చెప్పుకుంటూ అందులో ఓఢ్ర దేశము, అంటే ఒరిస్సా అనేటటువంటి ప్రాంతంలో కోణాదిత్యుడు అనేటటువంటి పేరుతో సూర్యభగవానుడు విరాజిల్లుతున్నాడు అని నిన్నటి వరకు కూడా మనం కోణార్క క్షేత్ర మహాత్మ్యం వరకు చెప్పుకున్నాం. ఆ సూర్యుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని చెబుతూ అందులో కోణాదిత్యుడిగా ఉన్నటువంటి ఆ సూర్యభగవాన్ని ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పుకున్నాం. ఈరోజు ఆ సూర్యుడి యొక్క ఆరాధనా విధానము, అలాగే ఈ సూర్య సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకసారి మనం ఈ బ్రహ్మపురాణంలో ఏవైతే బ్రహ్మచేత
చెప్పబడిందో అలాగే ఈ అంశాలన్నింటిని కూడా లోమహర్షణ మహర్షి శౌనకాదిమునులకు వివరిస్తూ ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకుందాం. అందులో ముందుగా ఈ ఆరాధన అనేటటువంటిది అంటే పూజించడము అని అన్నాం. పూజించడము అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే భక్తితో చేయాలి. ఆ భక్తి అనేటటువంటిది చెబుతూ మనస్సు చేత చేసేటటువంటి భావన, మనస్సు చేత చేసేటటువంటి భక్తి, ధ్యానము, శ్రద్ధ, వీటికే సమాధి అనేటటువంటి పేరు కూడా చెప్పబడ్డారు. అంటే ఒక నిశ్చలమైనటువంటి మనస్థితిలో ఒక వస్తువును అంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఎప్పుడైతే సాకార రూపుడైనటువంటి పరమాత్మను మనం దర్శిస్తామో, ఆకారముతో ఉన్నటువంటి పరమాత్మ వైపు మనస్సు లగ్నం చేయబడుతుందో, ఆ సాధన అలా వృద్ధి చెంది కొంతకాలానికి నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని దర్శించగలిగేటటువంటి స్థితి కలుగుతుంది మనకు. అందుకనే తాను ఒక స్వరూపాన్ని స్వీకరించి ఉంటాడు ఆయన. ఆ నిర్గుణమైనటువంటి స్వరూపాన్ని నేరుగా దర్శించలేము కనుక సగుణోపాసన ద్వారా నిర్గుణ ఉపాసన అనేటటువంటిది జరుగుతుంది. కనుక సగుణము అనంటే తాను ఒక ఆకారాన్ని స్వీకరించి ఉండడం, ఆకారం వైపు మనస్సు లగ్నమై ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను నిరంతరము కూడా సేవించేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ ఏకాగ్రతను సమాధి అనేటటువంటి పేరుతో చెప్పారు. అలాగే ఈ భక్తి ప్రపత్తి అనేటటువంటి వాటిలో ఈ స్తుతి వీటిల్లో ఏమిటి అని అంటే భక్తితో ఏ కొద్దిపాటి పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. వాటిల్లో నచ్చినటువంటిది ఏ కొద్దిపాటిది సమర్పణ చేసినా తాను స్వీకరించేటటువంటి స్థితిని కలిగి ఉంటాడు పరమాత్మ. కనుక భక్తిభావముతోటి చేసేటటువంటి ఏ రకమైనటువంటి స్తుతి అయినా ఆరాధన అయినా ఆ భక్తి కూడా ఏ విధంగా ఉండాలి అంటే నీవు అనుగ్రహించడం చేత నీ కొరకు నేను ఏ విధమైనటువంటి పనిని చేస్తున్నాననేటటువంటి భావనతో సమర్పణ, దీన్నే ప్రపన్నత అని అన్నాం. ఆ ప్రపన్నతతోటి స్వామివారిని సేవించాలి. అంటే చాలా వరకు మనకు ఇటువంటి భక్తి కలగడము అనేటటువంటిది కష్టం. ఎందుకంటే మనకు అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి వాంఛలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకములైనటువంటి వేషములలో అనేక విధములైనటువంటి మానసికమైనటువంటి అంశములతో మనం ఆ పరమాత్మ ముందుకు వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి, లేకపోతే నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి, నేను బ్రహ్మాండంగా చదువుకున్నాను కాబట్టి నేను అలా ఉంటాను, ఇటువంటివన్నీ మాట్లాడతాను తప్ప నీ పాదముల ముందు భక్తి కలిగించవయ్యా అని చెప్పవు. అలా ఎవడైనా అంటే వాడిని పిచ్చివాడిగా కూడా చూస్తూ ఉంటాం. కనుక మనలో ఉన్నటువంటి ప్రాణమునకు ఆధారమైనటువంటి వాడు, ఆ అంతరిక్షమంతా కూడా మనలోనే ఉంది. ఈ దేహమే ఆ అంతరిక్షము, ఆ అంతరిక్షమే ఈ దేహము. అందులో ఏ ఏ స్థానముల్లో పరమాత్మ చెప్పబడ్డాడో దేహముల్లో ఆయన అక్కడే ఉన్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించగలగడము అనేటటువంటి స్థితి ఈ సగుణోపాసన ద్వారా మనం అంతర్గతం అవడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. కనుక భక్తి ద్వారా ఆరాధన అనేటటువంటిది, భక్తితో చేయడము అనేటటువంటిది ఆరాధనలో ప్రధానమైనటువంటి అంశము, మొట్టమొదటి అంశము అని చెప్పన్నాం. అలాగే సూర్యుడికి ఏ విధంగా చేయాలి అంటే సూర్యునికి భక్తితో చేసేటటువంటి ప్రదక్షిణ అనేటటువంటిది అఖిల భువనమైనటువంటి ప్రదక్షిణను కలుగజేస్తుంది. అంటే సూర్యనారాయణ స్వామి యొక్క దర్శనం, ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని దర్శించడం, ఒక నమస్కారాన్ని భక్తితో సమర్పణ చేయడము అనేటటువంటిది ఇందులో చెబుతూ, అలాగే విశేషంగా సప్తమి తిథి ఏదైతే ఉందో ఉభయపక్షముల్లోనూ ఉన్నటువంటి సప్తమి తిథి సూర్య ఆరాధనకు విశేషమైనటువంటి తిథిగా చెప్పబడింది. షష్ఠి నాడు ఉపవాసం ఉండి ఏకభుక్తము ఉపవాసము అని అంటే మనం జీవించడానికి కావలసినంత తీసుకోవడమే ఉపవాసం. ఉపవాసము అని అంటే ఏది స్వీకరించను అని చెప్పి కడుపును బాగా మార్చుకొని నీరసించి పడిపోయి చేయి ఇటువంటి ఉపవాసాలన్నీ చేయకూడదు ఎవడు చెప్పాడని తిట్టుకోవడం కాదు. ఉపవాసము అని అంటే ఎంత మాత్రము మనం జీవనమునకు అవసరమో, ఒక పండో ఒక పాలో తీసుకుంటే అది సరిపోతుంది. ఆ సమయానికి అంత మాత్రం దానికి అందించవలసినటువంటి ఆహారాన్ని అందిస్తే మనస్సు శుద్ధి ఏర్పడి మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయగలిగేటటువంటి స్థితి వస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది, నిశ్చలమైనటువంటి మానసిక స్థితి కుదురుతుంది. కడుపు నిండుగా ఉందనుకోండి దారి మీద ఉండదు, కడుపు మీద దృష్టి ఉంటుంది. కనుక కడుపుని పూర్తిగా ఖాళీ చేసుకునేటటువంటి ప్రక్రియ ఉపవాస ప్రక్రియ అని మహర్షులు మనకు అనుగ్రహించారు. అటువంటి ఏకభుక్తముతో ఒక పూట మాత్రం దాన్ని తింటూ ఏకభుక్తంతో షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి రోజున
శ్రీ సూర్యనారాయణ మూర్తిని అర్చన చేయడము, సూర్యుని యొక్క దివ్యమైనటువంటి నామములతో ఆయన స్తుతించడము అనేటటువంటిది అశ్వమేధ యాగ ఫలితాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు. అలాగే కృష్ణపక్ష సప్తమి తిథి అందు ఎవరైతే సూర్యుని అంటే ఉభయ పక్షములు కూడా సప్తమి తిథి అనేటటువంటి సూర్యానాథనకు చెప్పబడింది. శుక్లపక్షం నాడు తెల్లని పూజా ద్రవ్యములతో తెల్లని పూలతో ఆ స్వామిని అర్చించాలి. శుక్లపక్ష సప్తమి రోజున ఎప్పుడైతే భానువారం కలిసి వస్తుందో ఆదివారం అయి ఉండాలి, శుక్లపక్షం అయి ఉండాలి, సప్తమి తిథి అయి ఉండాలి. అటువంటి దానికి విజయ సప్తమి అనేటటువంటి పేరుతో వ్యవహారం ఉంది. కనుక శుక్లపక్షం నాడు అయ్యి శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథి ఆ రోజు కనుక ఆదివారం అయితే అటువంటి రోజు ఆ విజయ సప్తమి నాడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నెయ్యితో నువ్వులతో నూనెతో కానీ ఆ సూర్యుని ఆరాధించడము, దీపాన్ని ప్రజ్వలింపచేయడము, దీపదానం చేయడము అనేటటువంటిది విశేషంగా చెప్పబడింది. కనుక దీపము ఊర్ధ్వగతిని పొంది ఉంటుంది. ఎప్పుడు కూడా దీపం యొక్క ప్రజ్వలన అది వృద్ధి చెందినటువంటి విధంగా ఊర్ధ్వాన్ని తెలియజేస్తుంది. అలాగే దీపదానము అనేటటువంటిది కూడా మనకు ఉన్నతమైనటువంటి లోకాలను వృద్ధిని కలుగజేస్తుంది. కనుక దీపదానము ప్రశస్తము అని చెప్పనన్నారు. అలాగే ఈ దీపాన్ని దానం చేయడం వలన ఆ జ్యోతి ప్రకాశమును ఇచ్చినటువంటి భావన చేసుకుంటూ మనకు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం చేత నశిస్తాయి అని చెప్పనన్నా. ఆ సూర్యకిరణముల యొక్క ప్రసరణ మన మహర్షులు చాలా చక్కగా ఆలోచన చేసి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు తెలియకనే మనలో వాటిని చొప్పించారు. లేచి సూర్య నమస్కారం చెయ్యి, నిద్ర లేవంగానే కాలకృత్యాలు తీసుకొని ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉండగా, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా, అలాగే సూర్య సంబంధమైనటువంటి ఆరాధనలన్నింటినీ కూడా సంధ్యాకాలములు అని చెప్పి మూడు సంధ్యల్లో కూడా సూర్యభగవానికి నమస్కరించడము అనేటటువంటిది అది మూఢనమ్మకమో ఆచారమో కాదు, ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేసేటటువంటి. మనం ప్రతిదీ కూడా ఆచారము మూఢనమ్మకము అని చెప్పుకుంటూ పోతున్నంత కాలము మన విజ్ఞానాన్ని మనము మనమే నాశనం చేసుకుంటున్నాము. ఎక్కడో ఎవరో పాశ్చాత్యుడు చెప్పినటువంటి దాన్ని కనుక్కొని అప్పుడు పాశ్చాత్యుడు చెబితే దాన్ని ఆచరించడం కాదు, మనలో మన మహర్షులు అనుగ్రహించినటువంటి విజ్ఞానాన్ని మనం ఆచరణ చేస్తూ ఉన్నాం మనకు తెలియకుండగా. ఆ తెలియకుండగా చేస్తున్నటువంటి ఆచరణను దృఢంతో ఏకాగ్రతతో చేయడానికి దాని గురించి తెలుసుకోవాలి తప్ప వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు అనడం కాదు. దానిని ఆచరించడం చేత మనము ఏ విధమైనటువంటి లాభాన్ని పొందుతున్నాము, మహర్షులు ఏనాడో తమ యొక్క దివ్యమైనటువంటి దృష్టి చేత ఏదైతే ఇంద్రియ గోచరము కానటువంటిది, ఇంద్రియములకు అతీతమైనటువంటిది ఒకటి ఉందో దాని నుంచి మహర్షులు గ్రహించినటువంటి అంశాలు మనకు అనుగ్రహించారు. వాటినే మనకు ఈ కథల రూపంలో, పురాణాల రూపంలో, రామాయణ మహాభారతముల్లో, అలాగే మనం నిత్యము చేసుకునేటటువంటి స్తోత్రములలో వీటన్నింటిలో కూడా వాటిని పొందుపరచి మనకు అనుగ్రహించారు. వాటిలో ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి, వాటిలో ఉన్నటువంటి అంశాలను ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. కేవలం జ్ఞానం అనేటటువంటిది దేనికి పనికిరాదు. పుస్తకాలు కొన్ని బోలలు చదివాను, మహాజ్ఞానాన్ని సంపాదించాను, ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఉన్నప్పుడే అది మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. నేను మహాజ్ఞానాన్ని పొందాను అని చెప్పి ఏ రకమైనటువంటి ఆచరణ చేయకపోతే తద్వారా నాశనం తప్ప అభివృద్ధి అనేటటువంటి ఉండదు. కనుక మహర్షులు అనుగ్రహించినటువంటి ఈ ఇన్ని రకములైనటువంటి ప్రయోజనాలను కూడా మనం ఆచరించడానికి వీలుగానే ఇవి వీటిని అన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. అలాగే సూర్యుడి యొక్క ఆరాధనను తెలియజేస్తూ ఇందులో ఈ సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది అని, అనేక విధములైనటువంటి రోగముల నుంచి కూడా ముక్తిని కలుగజేస్తుంది అని అన్నాం. తరువాత ఈ దీపమును వెలుగుతున్నటువంటి ప్రకాశం కలిగినటువంటి దీపాన్ని తగ్గించడం కానీ ఆర్పివేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీపాన్ని ఆర్పినా దీపాన్ని తగ్గించడము ఇటువంటివి చేయడం వలన వాటి వలన నాశనము, బంధము, కోపము, తమోగుణము అనేటటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. కనుక ప్రకాశము అనేటటువంటిది మన బుద్ధిలో ఉన్నటువంటి వికాసానికి కారణమైనటువంటిది. కనుక బుద్ధి వికాసం ఉండాలి అని అంటే చుట్టూ కూడా కాస్త వెలుతురు ఉండాలి. వెలుతురు లేనటువంటి చీకట్లు, చిమ్మ చీకట్లో కూర్చుంటే మనస్సు కూడా తన పరిధిని దాటి ఆలోచించదు. కనుక నిరంతరము కూడా ప్రకాశవంతమైనటువంటి స్థలముల్లో ఉండాలి.
अलागे रक्त चंदनमु एर्रने पुष्पमुलु कुंकुम इटुवंटि एर्रने पदार्थमुलतो सूर्यनारायण स्वामिनी सेविंचडमु अनेटटुवंटिदि సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా సూర్యాభిముఖుడై సూర్య స్తోత్రమును చేసేటటువంటి వ్రతాన్ని ఆదిత్య వ్రతము అని కూడా ఉపదేశించబడింది. అంటే సూర్యుడు ఉదయించింది మొదలు సూర్యుడు అస్తమించేంత వరకు కూడా సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్య సంబంధమైనటువంటి స్తుతులను చేసుకుంటూ ఉండడాన్ని ఆదిత్య వ్రతం అనేటటువంటి పేరుతో చెప్పారు. అలాగే పులగము తరువాత అపూపములు పండ్లు దుంపలు మొదలైనటువంటివి నైవేద్యంగా సమర్పించడము అనేటటువంటిది సర్వకామ్యములను అనుగ్రహింపజేస్తుంది అని సూర్య ఆరాధనా విధానాన్ని ఆ కోణాదిత్య క్షేత్ర ప్రస్తావన చేస్తూ ఇందులో తెలియజేశారు. ఇప్పుడు మునులు అడిగారు, సూర్యనారాయణ స్వామి ఈ విధంగా జగత్తుకు ఆధారం అన్నారు కదా, మరి ఏ దేవత పితృదేవతలకు కూడా పితృవుగా ఉన్నాడో అలాగే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ దేవతను ఉపాసన చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి జ్ఞానమును ఆరోగ్యాన్ని పొందుతారు అని చెప్పి మునులు అడిగితే దానికి లోమహర్షణ మహర్షిని చెబుతున్నాడు, ఆ సృష్టి పరమదైవం ఎవరు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఆదిత్యుడు తప్ప ఆదిత్యుడు ఉదయించగానే ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదిత్యుడు తాను ఉదయించగానే మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం ధ్రువమండలానికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు అని. ఆ ధ్రువమండలమునకు హరి పూర్తి హరి శ్రీమన్నారాయణుడు తాను ఉంటూ శిశుమార రూపంలో ఉంటూ దానికి ఆధారంగా సూర్యుడు ఉన్నటువంటి వాడు సూర్యనారాయణమూర్తి అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాం. కనుక ఆ సూర్యభగవానుడే ప్రత్యక్ష దైవము. ఆ సూర్యభగవానుడు తాను ఉదయించడం చేతనే తన యొక్క కిరణముల చేత చీకటినంతటిని కూడా నశింపజేస్తాడు. దీన్నే ఒక శ్లోకంలో చెబుతారు, యక్కర్త జగతాంభర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం అని. తమహ అంటే చీకటి, బహిహి అంతః తమహ అపహం. ఈ లోపలున్నటువంటి బయట ఉన్నటువంటి చీకట్లను రెండింటినీ కూడా నశింపజేసేటటువంటి వాడు ఈ జగత్తునకు కర్త. ఆయనే సృష్టికారుడు, ఆయనే పోషకుడు, ఆయనే లయకారుడు అని చెప్పి మూడు స్వరూపములు కూడా ఆయనకు చెప్పబడ్డాయి. కనుక ఆదిత్యుడు ఏ విధంగా అయితే ఉదయించగానే చీకటి నశింపజేసి ఈ శాశ్వతుడు అవ్యయుడు అయి ముల్లోకములతో తన కిరణములను ప్రకాశింపజేస్తుంటాడో ఆయనే సృష్టికర్త. అలాగే సర్వసాక్షి జగత్పతి సర్వభూతములను కూడా సృజించేటటువంటి వాడు, తన యొక్క కిరణముల ద్వారా పెంచి వారిని వృద్ధి చేసేటటువంటి వాడు, తన యొక్క వేడిమి చేత వర్షాన్ని కలిగింపజేసేటటువంటి వాడు, వర్షముల ద్వారా కలిగేటటువంటి సస్యములు ఓషధుల ద్వారా ప్రజావృద్ధి వీటికి అన్నింటికీ కూడా కారణమైనటువంటి వాడు సూర్యుడు. కనుక ఆ క్షయరహితుడైనటువంటి వాడే పితృదేవతలకు పిత్ర, అలాగే దేవతలకు దేవత అని చెప్పి ధ్రువస్థానమును వెలుగొందుతున్నాడు అని సూర్యనారాయణమూర్తి వైభవాన్ని చెప్పాడు. అలాగే యోగులు తమ శరీరాన్ని వీడినప్పుడు వాయు రూపంలో ఈ యొక్క సూర్యుని తేజోరాశి అయినటువంటి సూర్యునిలోనే లయమవుతున్నారని ప్రవేశిస్తున్నారని, అలాగే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఈ సూర్యనారాయణమూర్తి తాను ద్వాదశ ఆదిత్యులుగా విరాజిల్లుతున్నాడు అని ద్వాదశాదిత్య వైభవాన్ని ప్రస్తావించాడు. ఇంద్రోధాతాచ పర్జన్యః త్వష్ట పూష అర్యమా భగః వివస్వాన్ విష్ణురంశ్చ వరుణో మిత్రయేవచ అని 12 మంది పేర్లు చెప్పాడు. ఈ 12 కూడా సూర్యనారాయణుడి యొక్క వివిధ ఆయా మాసముల్లో ఉండేటటువంటి సూర్యుడికి ఉన్నటువంటి 12 పేర్లు. అలాగే ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, భగ, అర్యమ, వివస్వాన్, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు అని ఈ 12 పేర్లతో ఆ సూర్యనారాయణమూర్తి విరాజిల్లుతో సర్వ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఏ విధంగా వ్యాపించి ఉన్నాడు అని అంటే ఈ సమస్త జగత్తంతా కూడా ఇంద్రుడనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ సూర్యుడు మొదట తాను దేవశత్రువులందరినీ కూడా నశింపజేయడం కోసమని చెప్పి తాను ఇంద్రస్వరూపంగా ఉన్నటువంటి వాడు. అలాగే ధాత అనేటటువంటి స్వరూపము ప్రజాపతి రూపమున సృష్టిని చేస్తూ ఉన్నటువంటి స్వరూపం. పర్జన్యుడు మేఘములను వర్షింపజేస్తూ ఉంటాడు. త్వష్ట వనస్పతులు ఓషధులు ఏవైతే ఉన్నాయో వాటి వృద్ధికి సంబంధించినటువంటి స్వరూపం. అలాగే ఐదవ మూర్తి అయినటువంటి పూష అన్నగతమై అంటే ఆ అన్నములలో ఉండి తాను ప్రజలను పోషించేటటువంటి వాడు. అర్యమ దేవతలందు ఉన్నటువంటి స్వరూపం.
భగ అనేటటువంటిది దేహుని యొక్క దేహముల యందు ఉండి వాటికి సంపదలను అనుగ్రహింపజేసేటటువంటిది. ఎనిమిదవది వివస్వాన్ అనేటటువంటి స్వరూపం, ఇది దేహముల యందు అగ్నిగా ఉండి జీవుల యొక్క ఆహారాన్ని పచనం చేసేటటువంటి స్వరూపం. అలాగే దేవశత్రు సంహారకుడైనటువంటి విష్ణుమూర్తిగా తను పదవమూర్తి వాయువు నుండి జీవులకు సుఖస్పర్శను అనుగ్రహింపజేసేటటువంటి వాడుగా అంశుమాన్ అనేటటువంటి పేరుతో, వరుణమూర్తిగా జలముల యందు ఉండి ప్రజాపుష్టిని కలిగింపజేసేటటువంటి స్వరూపంగా వరుణనామకుడిగా ఉన్నాడు. ఇకపోతే తాను లోకహితమునకై ఈ ప్రభాకరుడు తాను వాయుభక్షణ చేస్తూ మైత్రీ ప్రయుక్తమైనటువంటి చూపుతో అంటే మిత్రవాత్సల్యంతో దృష్టిని కలిగి వరములను అనుగ్రహింపజేసేటటువంటి భక్తానగ్రహ కారకుడై చంద్రనదీ తీరంలో తాను ఉండి తపస్సును ఆచరిస్తూ ఉన్నటువంటి స్వరూపానికి మిత్రుడు అని పేరు. ఈ రకంగా 12 స్వరూపములతో తాను సమస్త జగత్తంతా కూడా వ్యాపించి ఈ జగత్తునంతటిని కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. కనుక ఈ ద్వాదశాదిత్యుల నామాన్ని నిరంతరము కూడా స్మరణ చేయడము అనేటటువంటిది సమస్త జగత్తులో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తిని మనం స్మరణ చేస్తున్నట్టే. అలాగే సూర్యనారాయణమూర్తి ఈ రకంగా చేస్తూ ఉన్నటువంటి తపమును చూశారు. ఆయన చంద్రనదీ తీరంలో తపస్సును ఆచరిస్తున్నారు కదా, అసలు సర్వమునకు కారణమైనటువంటి వాడు తాను తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి బ్రహ్మను ప్రశ్నించారు మునుడు. అప్పుడు ముని బ్రహ్మ చెబుతూ ఇదే విషయాన్ని నారదుడు ఒకసారి నాకు తెలియజేశాడు అని చెప్పి చెబుతూ, నారదుడు ఈ చంద్రనదీ తీరంలో ఉన్నటువంటి మిత్రుని దగ్గరికి వెళ్ళాడు, తపస్సు చేసుకుంటున్నటువంటి మిత్రుడి దగ్గరికి. ఆ మిత్రుడు అనేటటువంటి సూర్యుని దగ్గరికి వెళ్ళి ఈ ద్వాదశాదిత్యుల్లో ఉన్నటువంటి ఎవరు ఇలాంటి తపస్సును చేస్తారు అని అంటే, 12 మంది ఆదిత్య స్వరూపాల్లో ఇద్దరు మాత్రమే, మిత్రుడు వరుణుడు అనేటటువంటి ఇద్దరు మాత్రమే తపస్సు చేస్తూ ఉన్నారు. వారు ఎవరిని గూర్చి తపస్సు చేస్తున్నారు, వారే ఈ జగత్తుకు ఆధారమైనప్పుడు ఇంక ఎవరిని గూర్చి తపస్సు చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ నారదుడు వెళ్ళి అడిగాడు, అయ్యా మొత్తము సాంగోపాంగమైనటువంటి వేదములన్నీ కూడా నిన్ను స్తుతిస్తున్నాయి, ఈ స్థావర జంగామాత్మకమైనటువంటి సమస్త జగత్తు నిన్ను పూజిస్తోంది, ఈ సమస్త విధములైనటువంటి గృహస్థాది ఆశ్రమములన్నీ కూడా నిన్నే సేవిస్తూ ఉన్నారు, మరి నీవే పరమదైవమైనప్పుడు నీవు ఏ దేవతను పూజిస్తున్నావు, ఎవరిని తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. దానికి మిత్రుడు సమాధానంగా చెబుతూ, ఇందులో అవ్యక్తము అనేటటువంటిది ఒకటి ఉన్నది, అంటే కనిపించినటువంటిది వ్యక్తము కానటువంటిది, అవ్యక్తమైనటువంటిది, అచలమైనటువంటిది, ధ్రువమైనటువంటిది ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుకి భూత ఇంద్రియ వివర్జితము, దానికి ఏ రకమైనటువంటి ఇంద్రియాదులు కానీ ఏమీ లేనటువంటి వివర్జితమైనటువంటిది అని అన్నాడు. అటువంటి సర్వభూతములకు అంతరాత్మ అయినటువంటి వాడినే క్షేత్రజ్ఞుడు అని అన్నాడు. ఆ క్షేత్రజ్ఞ స్వరూపము త్రిగుణాతీతము, అది సత్వరజస్తమో గుణములకు అతీతమైనటువంటిది, పురుష శబ్దం చేత పిలువబడేటటువంటిది, అదే హిరణ్య గర్భుడు అనేటటువంటి పేరు చేత పిలువబడేటటువంటిది, దానికి బుద్ధి అని కూడా వ్యవహారం ఉంది. అలాగే ఈ బుద్ధికే మహత్తు ప్రధానము అని చెప్పి యోగ సాంఖ్యములు పిలుస్తూ ఉంటాయి అని అన్నాడు. కనుక ఈ అవ్యక్తమైనటువంటి దాని నుంచి ఈ సమస్త సృష్టి కూడా ఉద్భవించింది అని మొదట మనం చెప్పుకున్నాం. ఏదైతే ఈ ప్రధానము అనేటటువంటి పేరుతో చెప్పబడిందో దానికే మహత్వం అనేటటువంటి పేరు. ఆ మహత్వం నుంచి అహంకారము, దాని నుంచి ప్రజాపతులు, ఈ ఉత్పత్తి అంతా కూడా చెప్పుకున్నాం మనం. కనుక ఇలా ఈ త్రిరూపమైనటువంటి ఈశ్వరుడు అక్షరము అంటే క్షరము లేనటువంటి వాడు, అలాగే ఏకరూపమై 3 లోకాలను కూడా ధరించినటువంటి వాడు, శరీరముల్లో ఉండి అశరీరుడై అంటే తాను శరీరంలో ఉన్నా కూడా శరీరము లేనటువంటి వాడై ఆ కర్మలు ఏవైతే చేస్తారో శరీరము ద్వారా ఆ కర్మ లేపము ఏది కూడా తనకు అంటనటువంటి వాడై ఉంటాడు ఒకడు, వానికి అంతరాత్మ అని పేరు. కనుక ఈ అంతరాత్మ ఎందు క్షేత్రమునందు అంటే దేహమునందు స్వేచ్ఛా సంచారిగా ఉంటూ తానున్న ఉపాధులను తెలిసినటువంటి వాడు కనుక అతడు క్షేత్రజ్ఞుడు అని పిలువబడ్డాడు. అవ్యక్తమైనటువంటి పురమునందు ఉన్నాడు కనుక పురుషుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. బహువిధములైనటువంటి విశ్వమంతా కూడా ఈయనే కనుక విశ్వరూపుడు అని స్తుతించబడుతున్నాడు. మహత్తత్వమునందు ఉండడం చేత మహాపురుషునిగా స్తుతించబడుతున్నాడు.
అతనే నారాయణ స్వరూపము, అతన్ని నేను ధ్యానం చేస్తున్నాను అని అన్నాడు. ఏ విధంగా అయితే ఈ ఆకాశం నుండి పడినటువంటి నీరు భూమి యొక్క, అంటే ఏ భూమి మీద పడుతుందో ఆ భూమి మీద ఉన్నటువంటి వాసన ద్వారా ఆ నీరు కూడా అదే వాసనను పొందుతుందో, ఏ విధంగా అయితే ఒకే వాయువు దేహమందు అనేకమైనటువంటి పేర్లతో అనేక ఐదు విధములుగా నానాస్వరూపంగా కనిపిస్తుంటుందో, ఈ అవ్యక్తమే సకల విధములైనటువంటి సృష్టిగా మనకు గోచరమవుతుంటుంది అని చెప్పాడు. ఈ దేహం ఉన్నటువంటి దేహమందు ఉన్నటువంటి వాయు సంచారాన్ని కూడా చెబుతూ హృదిప్రాణో గుదేపానః సమానో నాభి సంస్థితః ఉదానో కంఠదేశస్తు వ్యాన సర్వశరీరగః అని మన శరీరంలో ఉండేటటువంటి వాయు ప్రసరణ ఐదు విధాలుగా చెప్పారు. అందులో హృదయస్థానంలో ఉండేటటువంటిది ప్రాణము, గుదస్థానంలో ఉండేటటువంటిది అపానము, నాభిస్థానంలో ఉండేటటువంటిది సమానము, కంఠస్థానంలో ఉండేటటువంటి దానికి ఉదానము, శరీరం అంతా కూడా సంచరించేటటువంటి దానికి వ్యానము అనేటటువంటి ఐదు పేర్లు చెప్పారు. ఈ ఒకే వాయువు ఐదు విధములుగా తాను ఉన్నటువంటి ఉపాధి స్థానమును బట్టి అది పేర్లను పొందుతోంది అని ఈ యొక్క వాయువు గురించి చెబుతూ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములు అనేటటువంటి ఐదు వాయువుల గురించి ప్రస్తావన చేశారు. ఈ ఐదుతో పాటు ధనంజయ, కరకరహ, దేవదత్త అని ఇంకొక ఐదు కూడా ఈ కంఠదేశంలో ఉండేటటువంటి వాయువుల యొక్క స్థితి స్వరూపాలను కూడా చెప్పి, అలాగే ఇందులో ఉన్నటువంటి భేదములను బట్టి ఈ ప్రళయమునందు బహుత్వాన్ని పొంది ఉన్నటువంటి వాడు నిత్యమైనటువంటి వాడిని నేను పూజిస్తున్నాను అని చెప్పి సూర్యుడు ఈ ఎవరినైతే ఆరాధన చేస్తున్నాడో ఆ నారాయణ స్వరూపాన్ని తెలియజేశాడు. అలాగే ఈ ఆదిత్యుని వలన వృష్టి, వృష్టి వలన అన్నము, అన్నము వలన ప్రజల వృద్ధి అనేటటువంటిది కలుగుతున్నది. కనుక ధ్యాననిష్టకు ధ్యానమునకు మూలమైనటువంటి వాడు, మోక్షకులకు మోక్షమైనటువంటి వాడు ఏ పరమతత్వం అయితే ఉందో ఆ తత్వము భాస్కర రూపంగా, సూర్యనారాయణ రూపంగా తన యొక్క కిరణములతో ఈ సమస్త జగద్వ్యవహారాన్నంతటినీ కూడా చూస్తున్నాడు అని లోమహర్షణ మహర్షి ఆ మునులందరికీ చెబుతూ, కాలస్వరూపమైనటువంటి వాడు కూడా ఈయనే. ఏ రకంగా అనంటే ఇందులో ఉన్నటువంటి క్షణము, ముహూర్తము, దివసము, నిష, పక్షము, మాసము, సంవత్సరము ఇలాంటి వివిధ పదముల చేత కాలము వ్యవహరించబడుతూ ఉన్నది. ఆ కాల వ్యవహారానికి అంతటికీ కూడా కారణమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి అని చెప్పనన్నాడు. ఈ కాలములు కూడా మనకు అనుగ్రహించినటువంటి మహర్షులు చెబుతూ ఇందులో కాష్ట, నిమేష, దశపంచ చైవ అని మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడింది ఈ యొక్క కాలస్వరూపం. అలాగే అష్టాదశ నిమేషాస్తు కాష్ట, అష్టాదశ నిమేషాహ కాష్ట అనేటటువంటిది అమరకోశంలో కూడా ఈ కళ, కాష్ట, ముహూర్తము, రాత్రి, పగలు, రోజు, మాసములు, పక్షములు ఇవన్నీ కూడా అంశములు, వాటిని తెలియజేస్తూ కాలగణనను కాష్టానిమేష దశపంచ చైవ త్రింశత్తు కాష్ట గణయ్యేత్ కళాంతో అన్నారు. ఒక నిమేషము అంటే కనురెప్ప ఇలా ఆర్పి తెరిచేటటువంటి కాలము నిమేషము అని అన్నారు. నిమిషము వేరు, నిమేషము వేరు. మనం ఇప్పుడు చెబుతున్నటువంటి నిమిషము నిమేషం కిందికి రాదు. కనురెప్ప కాలం ఇలా ఆర్పి ఇలా తెరిచేటటువంటి స్థితిని నిమేషము అని అన్నారు. అటువంటి 15 నిమేషములు ఒక కాష్ట, పంచదశ 15 ఒక కాష్టగా చెప్పారు. అటువంటి త్రింశత్తు కాష్ట కళాం 30 కాష్టలు ఒక కళగా చెప్పబడ్డారు. అలాగే 30 ఈ కళలు ఒక ముహూర్తంగా చెప్పబడింది. ఈ ముహూర్తములు అనేటటువంటి రెండు నాటికలుగా వ్యవహారం చేస్తారు. దీన్ని మనం 48 నిమిషములుగా ప్రస్తుతున్నటువంటి కాలంలో ఒక ముహూర్త కాలాన్ని చెప్పుకోవచ్చు. అలాగే 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు ఒక రాత్రి పగలు అంటే ఒక రోజు, 30 ముహూర్తములు ఒక రాత్రి పగలు ఒక రోజుగా చెప్పబడ్డాయి. అలాగే 15 రోజులు ఒక పక్షము. ఈ రెండు పక్షములు అంటే ఈ 15 రోజుల శుక్లపక్షము, 15 రోజుల యొక్క కృష్ణపక్షము, ఈ రెండు పక్షములు ఒక మాసం కింద చెప్పబడ్డాయి. ఈ 12 మాసములు కూడా, ఈ రెండు పక్షములు కూడా 30 రోజులు ఒక నెలగా, ఒక మాసంగా వ్యవహరిస్తే 6 మాసముల కాలము ఒక అయనము, అది ఉత్తరాయణము, దక్షిణాయనము అనేటటువంటి పేర్లతో చెప్పబడ్డాయి. ఈ రెండు అయనములు కూడా 12 మాసములు ఒక సంవత్సరం కింద ప్రస్తావించబడినటువంటి కాలస్వరూపం. ఇవన్నీ కూడా సూర్యుడి వలనే,
సూర్య భగవానుడి యొక్క తన కిరణముల ప్రసారణ వలన జరుగుతోంది అని చెప్పనన్నాడు. అలాగే వసంత కాలమున కపిలవర్ణంతోనూ, గ్రీష్మమున బంగారు వర్ణముతోనూ, వర్షకాలమున వర్ష ఋతువులో తెల్లని స్వరూపంతోనూ, శరత్కాలమున పాండువర్ణంతోనూ, హేమంత ఋతువునందు రాగి వర్ణంతోనూ, శిశిర ఋతువులో ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు అని చెప్పి తన యొక్క వర్ణ విశేషములన్నింటినీ కూడా చక్కగా వివరించి ఈ ద్వాదశ ఆదిత్యుల యొక్క పేర్లను కూడా, అలాగే ఏ ఏ కిరణములతో వారు ప్రకాశిస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని చెబుతూ, విష్ణువు చైత్రమాసమందు చైత్రమాసం నుంచి ఆయా మాసముల్లో ఉన్నటువంటి ప్రకాశములు, అలాగే సూర్యుడి సూర్య సంబంధమైనటువంటి ఏకవింశతి నామాలు, వీటినన్నింటి గురించి రేపటి రోజున మనం చక్కగా లోమహర్షణ మహర్షి ఏదైతే వివరణ చేశాడో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా మనం ఆ దివ్యమైనటువంటి పరమాత్మ వైభవాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి స్తోత్రములను మననం చేసుకుంటూ సకల విధములైనటువంటి ఆరోగ్యాలను, సకల విధములైనటువంటి సంపదలను, సుఖములను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున బ్రహ్మపురాణంలో మార్కండేయ మహర్షి చేసినటువంటి విష్ణు స్తోత్రంలో 13 శ్లోకాలు చెప్పుకొని మిగిలినటువంటి రేపు ఆ శ్లోకాలను పూర్తి చేసుకుందాం. ఈ ప్రళయం వచ్చినప్పుడు, సమస్త ప్రళయము కూడా జలమయమైపోయినప్పుడు, తాను వటపత్రశాయిగా మర్రి ఆకుపై చిన్న శిశువుగా ఉన్నటువంటి ఆ స్వామిని దర్శనం చేశాడు మార్కండేయుడు. మరి ఎక్కడైనా ఉండాలంటే భూమి ఉండాలి, భూమి లేదు, మొత్తం జలమైపోయింది, ఏం చెయ్యాలి అనంటే సర్వాణి ఉదరేషయాని అని అన్నారు. ఆ లయం వచ్చినప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు సమస్తము కూడా పరమాత్మ యొక్క ఉదరంలోకి వెళ్ళిపోతుంది. ఈయన కూడా మార్కండేయుడు ఆయన ఉదరంలోకి వెళ్ళిపోయాడు. ఆ ఉదరంలో ఉన్నటువంటి సమస్త జగత్తును చూశాడు. సకల చరాచర జగత్తును దర్శించి తాను భీతి చెంది నన్ను రక్షించు స్వామి అని చెప్పి మార్కండేయుడు చేసినటువంటి స్తుతి అది. ఈ ప్రళయమంతా కూడా వచ్చింది. ఈ ప్రళయం వచ్చినప్పుడు అస్మిన్ ఏకార్ణవే ఘోరే వినష్టే చరాచరే నచాంతం అధిగచ్చామి త్రాహిమాం పురుషోత్తమ. దీనికి మొదలేదో ఆదేదో ఈ ఏదీ తెలియనటువంటి స్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను రక్షించు అని చెప్పి తాను ప్రార్థన చేశాడు. చక్కటి ఆ ప్రార్థన మనం అందరం కూడా భక్తితో చేసుకొని ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. అథ బ్రహ్మపురాణే మార్కండేయ కృత శ్రీ విష్ణు స్తోత్రం. మార్కండేయ ఉవాచ దేవదేవ జగన్నాథ మాయా బాలవపుర్ధర త్రాహి మాం చారు పద్మాక్ష దుఃఖితం శరణాగతం సంతప్తోస్మి సురశ్రేష్ఠ సంవర్తాఖ్యేన వన్నినా అంగారవర్ష భీతం చ త్రాహి మాం పురుషోత్తమ శోషితశ్చ ప్రచండేన వాయునా జగదాయునా విహ్వలోహం తథా శ్రాంతః త్రాహి మాం పురుషోత్తమ తాపితశ్చ తవామాత్యైః ప్రళయావర్తకాదిభిః నశాంతిమధిగచ్చామి త్రాహి మాం పురుషోత్తమ తృషితశ్చక్షుధావిష్టః దుఃఖితశ్చ జగత్పతే రాతారం నాత్ర పశ్య
पश्यामि त्रातारं नात्र पश्यामि त्राहि मां पुरुषोत्तमा त्राहि मां पुरुषोत्तमा अस्मिन्नेकार्णवे घोरे अस्मिन्नेकार्णवे घोरे विनष्टे सचराचरे विनष्टे सचराचरे न चान्तमधिगच्छामि न चान्तमधिगच्छामि त्राहि मां पुरुषोत्तमा त्राहि मां पुरुषोत्तमा तवोदरे च देवेश तवोदरे च देवेश मया दृष्टं चराचरं मया दृष्टं चराचरं विस्मितोऽहं विषण्णश्च विस्मितोऽहं विषण्णश्च त्राहि मां पुरुषोत्तमा त्राहि मां पुरुषोत्तमा संसारेऽस्मिन् निरालम्बे संसारेऽस्मिन् निरालम्बे प्रसीद पुरुषोत्तमा प्रसीद पुरुषोत्तमा प्रसीद विबुध श्रेष्ठ प्रसीद विबुध श्रेष्ठ प्रसीद विबुध प्रिय प्रसीद विबुध प्रिय प्रसीद विबुधां नाथ प्रसीद विबुधां नाथ प्रसीद विबुधालय प्रसीद विबुधालय प्रसीद सर्वलोकेश प्रसीद सर्वलोकेश जगत्कारणकारण जगत्कारणकारण प्रसीद सर्वकृद्देव प्रसीद सर्वकृद्देव प्रसीद मम भास्कर प्रसीद मम भास्कर प्रसीद सलिलावास प्रसीद सलिलावास प्रसीद मधुसूदन प्रसीद मधुसूदन प्रसीद कमलाकांत प्रसीद कमलाकांत प्रसीद त्रिदशेश्वर प्रसीद त्रिदशेश्वर प्रसीद कंसकेशघ्नि प्रसीद कंसकेशघ्नि प्रसीदारिष्टनाशन प्रसीदारिष्टनाशन प्रसीद कृष्ण दैत्यघ्न प्रसीद कृष्ण दैत्यघ्न प्रसीद धनुजान्तक प्रसीद धनुजान्तक प्रसीद मथुरावास प्रसीद मथुरावास प्रसीद यदुनन्दन प्रसीद यदुनन्दन प्रसीद शक्रावरज प्रसीद शक्रावरज प्रसीद वरदाव्यय प्रसीद वरदाव्यय त्वं महि त्वं जलं देव त्वं महि त्वं जलं देव त्वमग्निस्त्वं समीरणः त्वमग्निस्त्वं समीरणः इति इति ब्रह्मपुराणे ब्रह्मपुराणे मार्कण्डेय कृता मार्कण्डेय कृता श्रीविष्णुस्तोत्रे श्रीविष्णुस्तोत्रे त्रयोदश श्लोकाः त्रयोदश श्लोकाः సకట విష్ణుస్వరూపాన్ని ఆవిష్కరింపజేసినటువంటి స్తోత్రాన్ని మనం భక్తితో మననం చేసుకున్నాం. ఈ ఫలానంతటిని కూడా శ్రీనివాసుని దివ్య పాదముల యందు సమర్పణ చేసుకుంటూ క్షమాప్రార్థనల నుంచి మంగళాంతం వరకు కూడా మనమందరము కలిసి చక్కగా భక్తితో పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరమద భ్రష్టం मात्राहीनं च यत् भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते. अध भगवत् समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽब्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्री